స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఆయన ఎవరో కాదు, మన జనగాంలో ఉండే రెవెన్యూ ఆఫీస్కి వచ్చాం మనము. రెవెన్యూ ఆఫీసర్ గారు మనతో పాటు ఉన్నారు, మరి వారిని అడిగేసి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా అంటే మేమే ముందే చెప్పేవాళ్ళము మీ పేరు అని చెప్పేసి, కానీ మీ నుండే అన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఆగాను. సార్, మీ పేరు సార్? నా పేరు మధుమోహన్. నేను సార్ మాస్క్ కాసేపు మా ప్రజల కోసం. నా పేరు మధుమోహన్. నేను ఆడియో జనగాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, జనగాం డివిజన్, జనగాం జిల్లా. ఓకే సార్. మీరు పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా సార్, జనగాంలోనేనా? లేదమ్మా, ఐఎమ్ నేటివ్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే. కరీంనగర్ జిల్లాలోనే డిగ్రీ వరకు చదువుకున్నాను. యూనివర్సిటీలో ఎంఏ ఎంఎడ్ ఎల్ఎల్బి చేశాను. సో ఇంతకు ప్రైవేట్ జాయిన్ ఇన్ ది సర్వీస్ ఐ వాజ్ ఎ లెక్చరర్, వర్క్డ్ ఇన్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇప్పుడు మీరు ఈ డిపార్ట్మెంట్లో ఉండి? డిపార్ట్మెంట్కి వచ్చేసి 27 సంవత్సరాలు అవుతుంది. 27 ఇయర్స్. ఓకే సార్. మరి మనకి రెవెన్యూకి అండ్ మన దీనికి హెల్త్ దానికి అసలు ఏంటి సార్ కనెక్షన్ ఏంటి, అర్థం కాలేదు. అదంటే అమ్మా, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో సేవలు ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లకు మా సేవలు అందుతాయి. ఒకటి, ఏదైనా కూడా ఒక బృహత్ కార్యక్రమం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం అనేది తీసుకుంటారు. ఈ వ్యాక్సినేషన్ అనేది లక్షల మందికి చేయాలి కాబట్టి ఒక డిపార్ట్మెంట్తో హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ సంబంధం ఒక డిపార్ట్మెంట్తో చేయడానికి వీల్లేదు. ఎందుకంటే చాలామంది కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకుంటారు. మా నేతృత్వం, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అన్ని శాఖల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రం వ్యాక్సినేషన్ ఈ స్థాయికి వచ్చింది. దాదాపు 97% వచ్చింది ఇప్పుడు. చాలా ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని రకాల ఎప్పుడు వచ్చినా కూడా వైద్య శాఖకు సహకరిస్తూ, తర్వాత ఈ ఐసోలేషన్ సెంటర్స్, సో అవన్నీ కూడా మెయింటైన్ చేసినాం. సో అంటే ఎక్కడైతే ఈ వైరస్ ఎక్కువ ప్రబలుతుందో అక్కడ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి మొత్తం మేమే వాళ్ళ ఇంటింటికి మొత్తం సరుకులు సప్లై చేసి, నీళ్లు సప్లై చేసి, అన్ని నిత్యావసరాలన్నీ సప్లై చేసి, వాళ్ళు మొత్తం పాజిటివ్ ఉన్న వాళ్ళు నెగిటివ్ వచ్చేదాకా, వాళ్ళ జనజీవన స్రవంతులు కలిసేదాకా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు చేశాం. అంటే ఓన్లీ వైద్య శిబిరాల వరకేనా లేకపోతే? అంటే కంటోన్మెంట్ ఒక వీధిలో వచ్చింది అనుకోండి, ఆ వీధి మొత్తానికి మొత్తం కంటైన్ చేసింది, మొత్తం మళ్ళీ ప్రబలకుండా, వేరే వాళ్లకు ప్రబలకుండా ఆ ఇంటికే పరిమితం చేసి, ఆ ఇంట్లో వాళ్ళని బయట రాకుండా చేసి, ఆ ఇంట్లో వాళ్ళకు మందులు ఉన్న నిత్యావసరాలు అన్ని సప్లై చేసినాం మా సిబ్బందితో. లేట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ, ప్రతి ప్రాంతంలో ప్రపంచంలోనే ఇలాంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఏ పరిధిని తప్ప చెప్తారో, ఏ పని తప్ప చెప్తారో ఆ పని చేసాం అందరికి. ఓకే సార్. అంటే వ్యాక్సినేషన్స్ అవన్నీ కరెక్ట్ గా చేశారా సార్? బ్రహ్మాండం కంటైన్ చేశాం ఇక్కడ. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. నాట్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేశాం. ఈరోజు జనగాం జిల్లాలో కరోనా అంతగా వ్యాపించలేదంటే మా కృషి ఫలితమే. అది చుట్టుపక్కల ప్రాంతాల కంటే మనకి జనగాంలో ఎలా ఉండే సార్ రిజల్ట్? అంటే కరోనాకి సంబంధించిన పేషెంట్స్ ఎక్కువ ఉండేనా తక్కువ ఉండేనా బారిన పడిన వాళ్ళు? అంటే ఒక దశలో ఉధృతి పెరిగింది. మేము తీసుకున్న కట్టడి చర్యల ఫలితంగా దాని సర్దుమణిగింది. ఒక దశలో కంప్లీట్గా ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడు కొద్ది కొద్ది అక్కడక్కడ పొడసూపే ప్రయత్నం పొడసూపుతుంది, దాన్ని కూడా కట్టడి చేస్తున్నాం. డెఫినెట్గా తీసుకుంటున్నాం, తీసుకోవాలి కూడా. మామూలు శాఖాపరమైన చర్యల కంటే ఇది ఒక ఉత్కృష్ట విలక్షణమైన డ్యూటీ. ఇది నిజానికి సమాజాన్ని పరిరక్షించుకునే పని. ఇది ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, కట్టడి చేయగలిగాము. థర్డ్ వేవ్ వస్తుంది, తర్వాత ఒమైక్రాన్ అని ఒక కొత్త చాలా వేరియంట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలకు చెప్పేది ఒక్కటే, మేము అందరు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకోవాలి, సెకండ్ డోస్ తీసుకోవాలి. అవసరమైతే రానున్న కాలంలో బూస్టర్ డోస్ కూడా వస్తుంది, బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలి. సార్, ఇంకా కరోనా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కేలలేదు సార్, బూస్ట్ డోస్ దూరం అంటే చాలా మందిలో కొన్ని 97% వచ్చింది ఇప్పుడు.
సెకండ్ డోస్ కూడా 84 రోజులు కాగానే ప్రతి చోట ప్రతి సెంటర్కి వెళ్ళి ప్రతి వాళ్ళ అవసరమైతే ఇళ్ళకి వెళ్ళి ముసలిళ్ళు ఉంటే ఒక 10 మంది రాలేని పరిస్థితులు ఉంటే ఆ వ్యాక్సినేషన్ డబ్బాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చేసించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చాలా ఒక చిన్న డౌట్ దానిపైన మీకు అవగాహన ఉందా లేదా తెలియదు, కానీ అంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అంటే ముందున్న హెల్త్కి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత హెల్త్కి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అంటే ఉన్నదానికంటే వీక్నెస్ అని అంటే కొన్ని లేని రోగాలు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది భయపడిపోయి తీసుకోకుండా అంటే ఫస్ట్ డోస్ వరకు ధైర్యం చేసి వస్తున్నారు. అది తీసుకున్న తర్వాత కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఇవి ఇంతకు ముందు లేకుండా అది తీసుకోవడం వల్లే వచ్చిందేమో అని సెకండ్ డోస్ వరకు వెళ్ళలేకపోతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అవగాహన రాహిత్యం మాత్రమే. అంటే ఈ డోసు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దీని ప్రభావం వల్లనే చిన్నగా అంటే కొద్దిగా ఒళ్ళు ఒలిసినట్టు లేకపోతే కొంత జ్వరం ఛాయలు కనిపించవచ్చు, కానీ అంతకు మించి జరిగేది ఏం లేదు. ఒకవేళ నిజానికి ఒకవేళ జరిగేది ఉంటే మనకు ఎన్నో లక్షల మందికి ఇస్తున్నాం మనకు తెలిసేది, కానీ కాకపోతే అక్కడక్కడ ఈ వ్యాక్సిన్ సంబంధం లేకుండా ఏదైనా జరిగి ఉంటే అది వ్యాక్సిన్కి అంటగట్టే ప్రయత్నం చేస్తుండే తప్ప వ్యాక్సిన్ అనేది సర్వత్రా సార్వజనికమైన సత్యం. అది ఖచ్చితంగా ఈ కోవిడ్ను రక్షించే ఏకైక సూత్రం ఏకైక మంత్రం వ్యాక్సిన్ మాత్రమే. కాబట్టి బలవంతంగా చేసి వాళ్ళకు అవగాహన కల్పించి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు స్లిప్ కూడా ఇస్తున్నాం, ఏ రోజునాడు మీరు సెకండ్ డోస్కు మీకు వేసుకోవాలనేది కూడా ఇంటింటికి వెళ్ళి స్లిప్లు కూడా ఇచ్చేసి వాళ్ళని వ్యాక్సినేషన్ సెంటర్ తీసుకొచ్చి లేకపోతే మేము ఇళ్లలోకి వెళ్ళి వేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో సఫలమైనాం, ఇప్పుడు 97% ఫస్ట్ డోస్ అయిపోయింది, సెకండ్ డోస్ కూడా ఇస్తున్నాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బూస్ట్ డోస్ లాగా అంటున్నారు కదా, బూస్టర్ బూస్టర్లు కూడా అవి కూడా మళ్ళీ మీ సైడ్ వస్తాయి అంటున్నారు. దీని కాల పరిమితి ఉంటుందంటే నాకు తెలియదు, వైద్యపరిజ్ఞానం నాకు లేదు కాబట్టి నేను ఇది ఈ 2 డోసులు కూడా 6 నెలలు 7 నెలలో మా అయితే సంవత్సరం పనిచేస్తే తర్వాత మళ్ళీ యాంటీబయాటిక్స్ మళ్ళీ ఇదే తక్కువ మళ్ళీ వైరస్ సోకే అవకాశం ఉందని అంటున్నారు. అది ఇంతవరకు వస్తా నాకు తెలియదు, కానీ అంటే ఉత్తరోత్తర మళ్ళీ ఏమన్నా మళ్ళీ వ్యాక్సిన్ వేసే పరిస్థితి వస్తే బూస్టర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, ఇప్పుడు ఒమైక్రాన్ అని కొత్త వేరియంట్ వచ్చింది, మన దేశంలో కూడా కొన్ని కేసులు నమోదైనాయి, కాబట్టి దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా రావచ్చు. ఎల్లవేళ్ళ ఎప్పుడు ప్రభుత్వం ఏది చేస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ప్రాణానికంటే విలువైంది ప్రపంచంలో వెళ్ళలేదు. ప్రజల ప్రాణానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులుగా మాకుంది. సో ఇలా భయపడుతున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? నిజానికి సభ్య సమాజం నేను చెప్పేది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ప్రాణాన్ని ఈ మహమ్మారి వైరస్ని రక్షించుకోవాలంటే ఏకైక మంత్రం వ్యాక్సిన్ వేసుకోవడమే. ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏదో ప్రమాదం జరుగుతుందనే ఆ భ్రమ నుండి బయటకు వచ్చి ఖచ్చితంగా 1, 2 డోసులు ఖచ్చితంగా విధిగా వేయించుకోవాలి, లేకపోతే జరిగే విపరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళు వేసుకోకపోవడం వల్ల రేపుదల వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ వాళ్ళ ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సామాజిక బాధ్యతగా వహించి బాధ్యత అనుకొని ప్రతి వాళ్ళు విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. సార్ ఇంకోటి మన అంటే జనగాంలో భూ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి అని విన్నారు, అది ఎంతవరకు నిజమంటారు? ఒకవేళ అలా జరిగితే కనుక మీరు మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకున్నారా లేదా అని? నిజానికి గతంలో ఒక ఆరోపణ అయితే ఉంది, ఇక్కడ భూ కబ్జాలు ఎక్కడో జరిగినాయి, బతుకమ్మ కుంట అక్కడ ఇక్కడ కొన్ని జరిగినాయని వార్తలు వచ్చాయి, కానీ నేను వచ్చిన 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఎక్కడ కూడా అలాంటివి లేవు భూ కబ్జాలు. కాకపోతే కొంత ప్రభుత్వ భూమి కొందరి స్వాధీనంలో ఉన్నమాట వాస్తవము, అయితే వాళ్లకు వాళ్ళ నుండి తీసుకోవడానికి కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంకా చాలా కాలం చూసిన వాళ్ళకు రెగ్యులైజ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళకు ఒకళ్ళు బీద వాళ్ళు అయితే అసైన్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది, ఒకళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది, కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 1 ఇంచు భూమి కూడా పరాయి స్వాధీనంలోకి వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు తహసీల్దారులందరి ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రభుత్వ భూముల పరిరక్షణే ప్రథమ కర్తవ్యం, మిగతా అన్ని బాధ్యతలు తర్వాత. కాబట్టి అందరు తహసీల్దారులకి కఠినమైన నిబంధనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది, వాళ్ళు భూ సంరక్షణలో బ్రహ్మాండంగా వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు
ఓకే ఇది మాత్రం మీరు చేస్తున్నారు ఇవి లేవన్నారు బట్ ఏంటంటే మన కేసీఆర్ గారు దళితులకు అని చెప్పేసి 3 ఎకరాల భూమి గురించి అని చెప్పి డిక్లేర్ చేశారు అది ఇచ్చారు కదా సార్ క్లారిటీ మరి ఇప్పటివరకు ఇది జరగలేదు కదా అంటే విధానపరమైన నిర్ణయం అది ప్రభుత్వం తీసుకోవాలి అది ఒక నేను ఒక ఆర్డీఓగా నేను దాని మీద ఏమీ కామెంట్ చేయలేను ఎందుకంటే ప్రభుత్వపరమైన విధానపరమైన నిర్ణయం కాబట్టి ప్రభుత్వం తీసుకొని భూ పంపిణీ చేయండి ఐడెంటిఫై చేయండి అంటే ఐడెంటిఫై చేస్తాం భూ పంపిణీ చేయండి అంటే చేసేస్తాం విధానపరమైన నిర్ణయం కాబట్టి నేను దాని మీద ఏమి కామెంట్ చేయలేను అంటే చాలామంది పేదలకు ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది రెవెన్యూ ఆఫీస్లో ఎలాంటి పనులు జరుగుతాయని చెప్పేసి కూడా చాలామందికి తెలియదు ఇప్పుడు కూడా సో మీరు దానికోసం కొంచెం మన ప్రజలకి అవగాహన ఇస్తే బాగుంటుంది అని అంటే రెవెన్యూ ఆఫీస్ ఒక పేదవాడికి ఏ విధంగా సహాయపడుతుంది ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ నిజానికి ఒక మాటలో చెప్పంటే రెవెన్యూ డిపార్ట్మెంటే ప్రభుత్వం అనుకునే స్థాయి నిజానికి అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లో మా అధికారులు ఉంటారు ఆ రెవెన్యూ డిపార్ట్మెంటు తెలివని వాళ్ళు అసలు ఉండరు అసలు ఏ రకమైన సర్టిఫికెట్ పుట్టిన దగ్గర నుండి పుట్టుక సర్టిఫికెట్ చనిపోయేదాకా చనిపోయే సర్టిఫికెట్ కూడా మేమే ఇస్తాం వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఆదాయం కానీ సోషియో ఎకనామిక్ సర్టిఫికెట్ కానీ డైయింగ్ ఆర్నేజ్ సర్టిఫికెట్ కానీ ఇంకా అన్ని రకాల సర్టిఫికెట్లు మేమే ఇస్తాం తర్వాత అన్ని రకాల స్కీములు మేమే వర్తింపజేస్తాం మీకు తెలుసు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ అనే మైనార్టీలకు సంబంధించింది అది ఆయన కూడా మాకు అప్ప చెప్పారు ఆ డిపార్ట్మెంటు సరిగ్గా పనిచేస్తలేదు మాకు అది బ్రహ్మాండంగా ఇప్పుడు మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం తర్వాత భూమికి సంబంధించిన సర్వ సమస్యలన్నీ మేమే చూస్తాం అంటే కాకపోతే ఆర్ఓఆర్ చట్టం అనేది గతంలో ఉండేది కొన్ని అవకతవకలు జరిగినాయి ఈ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తలేదు అనేది ఆ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది కొత్త యాక్ట్ తీసుకొని వచ్చారు కాబట్టి ఈ రెవెన్యూ కోర్టులు అంటే తహసీల్దార్ కోర్టు ఆర్డీఓ కోర్టు జాయింట్ కలెక్టర్ కోర్టు అని రద్దు చేశారు ఇప్పుడు కొత్త యాక్ట్ నైన్ 2020 కింద కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం తీసుకొచ్చారు అందులో అప్పీల్ ప్రొవిజన్ లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారే ఏదైనా కూడా ధరణి ద్వారా వచ్చిన అప్లికేషన్లన్నీ చేస్తున్నారు అందరికీ అన్ని సేవలు ధరణి ద్వారా అందుతున్నాయి సో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికి కూడా ఈవెన్ ఆఫ్టర్ కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట కానీ ధరణి అనేది మనకి ఎలా సహాయపడుతుంది ధరణిలో ఇప్పుడు భూ సంబంధమైన విషయాలన్నింటినీ కూడా ఏ రకమైన ఇప్పుడు కొత్త మొన్న రీసెంట్గా మీకు కూడా తెలిసి ఉండాలి ఈ ఆప్షన్లు చాలా ఆప్షన్లు ఇచ్చారు ఇప్పటికే ఇంకా కొన్ని ఆప్షన్లు కావాలంటే దాన్ని సబ్ కమిటీ గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి నేతృత్వంలో ఒక సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఆ సబ్ కమిటీ కూడా అన్ని రకాల చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయబోతుంది ఎన్ని ఆప్షన్లు కావాలో అన్ని ఆప్షన్లు ఇస్తున్నారు భూ సంబంధమైన సమస్యలను సర్వ సమస్యలను పరిష్కరించడానికి అన్ని ఆప్షన్లు ఇస్తున్నారు అన్ని ఎవరైనా కూడా పేపర్లు ఇచ్చారు ప్రతిదాన్ని మనం మీసేవ ద్వారా కానీ లేకపోతే ధరణి ద్వారా కానీ అప్లై చేసుకుంటే అది నేరుగా కలెక్టర్ లాగిన్కి వస్తుంది కలెక్టర్ తహసీల్దార్ లాగిన్ పంపిస్తాడు తహసీల్దారు మా దగ్గర పంపి మేము కలెక్టర్కి పంపిస్తున్నాం ఆల్రెడీ 100 సమస్యలు దాదాపు మోర్ దెన్ 5-6 వేల సమస్యలు ఇప్పటికే పరిష్కరించాము మేము సో నిత్యం పరిష్కరించబడుతున్నాయి తర్వాత నిశ్చయిత జాబితాలో భూములు పెట్టినా కూడా వాటిని ఒకవేళ ఇర్రెగ్యులర్గా పెట్టినామని అనుకుంటే వాటిని కూడా బయటకు తీస్తున్నాం అందరికి ప్రయోజనంగా రైతులందరికీ ప్రయోజనంగా భూ పట్టాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ధరణి తౌదికంగా ఉపయోగపడుతుంది ఓకే ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ ధరణి అనేది ఓన్లీ విద్యార్థులకి వీటికి వాళ్ళకి ఎలా ఏమైనా ఉపయోగపడుతుంది భూ సంబంధమైన ఓన్లీ భూ సంబంధం భూ సంబంధమైన సమస్య పరిష్కారం కొరకు మాత్రమే ధరణి ఉంది ఇప్పుడు కొత్త కొత్త పథకాలను వస్తూ ఉంటాయి కదా సార్ మనకి చాలా వరకు గవర్నమెంట్ సైడ్ నుండి వస్తూ ఉంటాయి బట్ చాలా మందికి అవి ఎక్కడ వెళ్ళి తెలుసుకోవాలి అంటే మన పేదవాళ్ళకి సంబంధించి ఎలా ఉపయోగపడతాయి అసలు వచ్చాయా రావా అని కూడా చాలా మంది జనాల్లోకి వెళ్ళట్లేదు సో అవి ఎక్కడ వెళ్ళి తెలుసుకుంటే రైతు బంధు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఉంది రైతు బంధు చట్టబద్ధత కలిగి అంటే ఎవరైతే పట్టాదారు ఎవరైతే ఉంటారో ధరణిలో ఉన్న నమోదుల మేరకే ఆ లబ్ధి చేకూరుతుంది అంటే ఈ రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాలు నేరుగా వెళ్ళిపోతుంది ధరణిలో నమోదులు ఉంటేనే ఆ లబ్ధి అందడానికి ఆస్కారం ఉంది అంటే స్కీమ్ అంటే చెప్తున్నా రైతు బంధు స్కీము ధరణి ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఇప్పుడు మన రెవెన్యూ ఆఫీస్ తరఫు నుండి ఇప్పుడు మన నెక్స్ట్ ఈ హెల్త్ డిపార్ట్మెంట్స్కి కానీ వీటన్నింటికి ఎలాంటి సహాయాలు అందించబోతుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిజీస్కి కానీ వీటికి
అంటే ఇప్పుడు డిసీజెస్ అనేవి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి బృహత్ కార్యక్రమం చాలామందికి సేవలు అందించే పరిస్థితి వచ్చినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లతో సహా మా డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటారు అని అంతే సార్. మీరు ఇంతకుముందు హైదరాబాద్లో చేసినట్టుగా విన్నాము, మనం హైదరాబాద్కి మరి ఇప్పుడు జనగాం దానికి మీకు ఒక ఎలాంటి డిఫరెన్స్ ఉంది సార్? అంటే హైదరాబాద్లోనమ్మా, హైదరాబాద్లో చాలా సబ్జెక్ట్లు ఉండవు, అక్కడ వ్యవసాయం ఉండదు కాబట్టి ఆర్ఓఆర్ చట్టం వల్ల ఉండదు. అక్కడ సివిల్ సప్లైస్ సెపరేట్ శాఖ ఉంటుంది, ఇక్కడ సివిల్ సప్లైస్ కూడా మేమే చూస్తాం. రేషన్ కార్డులు కానీ లేకపోతే ఈ మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ అన్నీ మేము ఇక్కడ చూస్తాం, అక్కడ అది ఉండదు. అక్కడ పంచాయతీరాజ్ శాఖ ఉండదు, గ్రామీణ వాతావరణం ఉండదు కాబట్టి అక్కడికిక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ సేవలు చేయడానికి, ప్రజలకు సేవలు చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది, అక్కడ అంతగా ఉండదు. ఏమైనా కోర్టు కేసులు, ఆ భూ సంరక్షణ, ఆ సర్టిఫికెట్లు, ఆ పెన్షన్లు తప్ప ఇంకొక పని ఉండదు అక్కడ. కానీ ఇక్కడ చాలా వేరియస్ ఫంక్షన్స్ మేము చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక గత 20 సంవత్సరాల కంటే ఎక్కువ నుండి మీరు సర్వీస్ లో ఉన్నారు, 27 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు వచ్చాయండి? ఈ ధరణి పెద్ద మార్పు అమ్మా, ధరణి చాలా పెద్ద మార్పు. అసలు ఒకప్పుడు ఒక భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక మనిషి ఆ భూమి కొనడం, కొన్న తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, అక్కడ నుంచి అయిన తర్వాత మ్యూటేషన్ కొరకు మా దగ్గరికి రావడం, అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, విసిగి వేసారి చాలా ఇబ్బందులు పడేవాడు, చాలామందికి తడిపేవాడు, చాలామంది సాయం కొరకు వేచి చూసేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఒక్కసారి కొనుక్కొని స్లాట్ బుక్ చేసుకుంటే అర్ధ గంటలు అయిపోతుంది. ఇది గణనీయమైన ప్రగతి. ఇది ఈ రెవెన్యూ శాఖలో అత్యంత ప్రభంజనమైనటువంటి పెను మార్పు ఇది. చాలామందికి ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆయన కొనుగోలు, ఆయన పట్టా మార్పిడి, అంత మ్యూటేషన్ అంతా అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అంతా అయిపోతుంది. కాబట్టి ఇదంతా విప్లవాత్మకమైన మార్పు ఇది. ఒకవేళ అంటే నెక్స్ట్ ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? అంటే అమ్మా ఇప్పటికీ కొంత కొన్ని ఆప్షన్స్ లేవు. పార్టీ ఏ పార్టీ బి అని పెట్టారు. అప్పుడు ఈ పార్టీ ఏలో ఉన్న నమోదులన్నీ ఈ ధరణిలో ఉంటాయి, పార్టీ బిలో ఉన్నాయి వివాదాలు, కోర్టు కేసులు కావచ్చు, గెట్టు పంచాయతీలు కావచ్చు, ఆనందముల మధ్య పార్టీషన్ కాకపోవడం కావచ్చు, రకరకాల సమస్యలతోటి అవి అపరిష్కృతంగా పార్టీ బిలో పెట్టారు. పార్టీ బిలో వాటిని కూడా ఇప్పుడు మనం చేయడానికి, పరిష్కరించడానికి ఆప్షన్లు రాబోతున్నాయి. ఈ అన్ని ఆప్షన్లు వస్తే మనకు భూ సమస్యలు అనేవి ఉండవు. అదే కాదు, ఇదే మేము అందరం అనుకున్నాం. ఈ మిగతా సమస్యలను పరిష్కరించడానికి కూడా ఆప్షన్స్ ఉంటే బాగుండు అనుకున్నాం, ఆ ఆప్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే చాలా వివరాలు తెలియజేశారు. చాలామంది అంటే జనాలకి రెవెన్యూ ఆఫీస్ గురించి కరెక్ట్గా అంటే తెలిసిన వాళ్ళు 50% ఉంటే తెలియని వాళ్ళు కూడా 50% ఉన్నారు సార్. లేదమ్మా, సో అందుకంటే 90% తెలుసు, ఒక 10% నేను చెప్పలేను. కానీ రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళని సగటు మనిషి ఉండడు. ఎందుకంటే ఏదో ఒక అవసరానికి, భూమి లేకుండా మనిషి ఉండడు, సర్టిఫికెట్ కావాలి, పిల్లల చదువుల కొరకు సర్టిఫికెట్లు కావాలి కదా, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంకో సర్టిఫికెట్, అంటే పుట్టిన దగ్గర నుండి పుట్టిన సర్టిఫికెట్ దగ్గర చనిపోయే సర్టిఫికెట్ వరకు మధ్యలో ఎన్ని సర్టిఫికెట్లు అవసరం ఉంటే అన్ని సర్టిఫికెట్లు మేమే ఇస్తాం. భూ సంబంధమైనవి మీకు అందరికీ తెలుసు, భూ సంబంధమైన విషయాలు లేకుండా భూమి లేనివాడు భూమి కావాలని మా ఆఫీస్కి వస్తాడు, భూమి ఉన్నవాడు వాటిని సరి చేసుకోవడానికి వస్తాడు. సో అన్ని ఏదో రకంగా రెవెన్యూ కార్యాలయం గడప దొక్కని సగటు మనిషి ఉండడు. ఇది జగమెరిగిన సత్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇంత టైం కేటాయించి మా ప్రజలకు చాలా ముఖ్యమైన వివరాలు తెలియజేశారు. అండ్ మీరు ఈ కరోనాకి సంబంధించి, థర్డ్ వేవ్ గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనమ్మా, వెల్కమ్. సో ఇదండి ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్న మాటలు. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.